అలహాబాద్ లోని అంటే ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమాన్ని చూడడానికి ముందు సికింద్రాబాద్ స్టేషన్ కి చేరుకున్నాము. ఇక్కడ స్పెషల్ ట్రైన్ లో ప్రయాగరాజ్ కి బయలుదేరాము. ప్రయాగరాజ్ వెళ్ళడానికి మనకు 12791 ట్రైన్ మాత్రం అందుబాటులో ఉంది. అప్పుడప్పుడు స్పెషల్ ట్రైన్స్ కూడా ఉంటాయి. మేము బయలుదేరింది అయితే స్పెషల్ ట్రైన్, కానీ ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కానీ మెయిన్ ట్రైన్ వచ్చేసి 12791. మేము ప్రయాగరాజ్ చేరుకునేసరికి సాయంత్రం 7 గంటలయ్యింది. సికింద్రాబాద్లో మేము మధ్యాహ్నం 3:30 బయలుదేరితే దాదాపు 27-28 గంటల దాకా తీసుకుంది. ఆ రోజు నైటు ప్రయాగరాజ్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యాం. సో మార్నింగ్ లేచాక ప్రయాగరాజ్కి సంగమానికి అంటే త్రివేణి సంగమానికి బయలుదేరాము. త్రివేణి సంగమాన్ని చేరుకోవాలి అంటే దాదాపు ఇక్కడ నుంచి 6-7 కిలోమీటర్ దాకా ఉంటుంది. మామూలుగా ఆటోస్ అంటే సపరేట్గా మాట్లాడుకొని వెళ్ళొచ్చు, లేదా కొద్ది దూరం వెళ్ళాక షేర్ ఆటోస్ కూడా ఉంటాయి, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. సుమారుగా 150-300 రూపాయల దాకా తీసుకుంటారు, మా వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ మామూలుగా పెట్రోల్ డీజిల్ ఆటోస్ అనేటివి ఉండవు, చాలా తక్కువ. మొత్తం బ్యాటరీ మీద నడిచేటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలహాబాద్ను చూస్తుంటే బాగా ఓల్డ్ సిటీగా కనబడుతుంది, మన హైదరాబాద్లో ఉండదు, చాలా చేంజ్గా ఉంటుంది. ఇక్కడ మన సైడ్ హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నట్టుగా ఇక్కడ ఎక్కడ కనబడవు. ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కోసం వెత్తగా ఈ పక్కన ఒకటి కనబడుతుంది కదా, ఇలా దొరికేసింది ఒకటి, తిందామని వెళ్ళాము. అది చూడండి, అది ఏంటంటే అవి దాదాపు పూరి అంటారు, పన్నీరు తర్వాత బఠానీ కర్రీ ఇచ్చారు, దాదాపు 40 రూపాయలు తీసుకున్నాడు. ఇంకెక్కడ దోశలు ఇడ్లీలు పూరీలు ఉప్మా అలాంటివి ఏవి ఉండవు. ఎప్పుడు తిన్నా ఇదే తినాలి, ఎంత తిన్నా ఇదే తినాలి, ఇక వేరే ఆప్షన్ అనేది మనకు ఉండదు. త్రివేణి సంగమానికి వచ్చేసాము. ఆటోలో ఒక్కొక్క పర్సన్కి 100 అలా తీసుకున్నాడు, మేము ముగ్గురం ఉన్నాము, 300 దాకా తీసుకున్నాడు. ఈ ఆటో కొద్ది దూరంలోనే ఆపేశాడు నడుచుకుంటూ వెళ్ళమని. సో మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. సంగమానికి వెళ్ళడానికి అక్కడ మన యమునా నది రివర్ దగ్గరకి వెళ్ళాక అక్కడ బోటింగ్ అనేది ఉంటుంది. అక్కడ పడవలో వెళ్ళడానికి దాదాపు మనిషికి 80-100 రూపాయల దాకా తీసుకుంటారు, కొన్ని చోట్ల 50-60 దాకానే తీసుకుంటారు, దూరాన్ని బట్టి ఉంటుంది. అక్కడ నుంచి దాదాపు ఒక 500 మీటర్స్ అలా ఉంటుంది, ఒక 500 మీటర్ల వరకు మనము ఆ బోట్లో వెళ్ళొచ్చు. ఒక్కొక్క బోట్లో 10-15 మంది దాకా ఎక్కించుకుంటారు. మనం సపరేట్గా తీసుకుంటే ఒక 3-4 ఉన్నారు అంటే దాదాపు ఒక 500-800 దాకా తీసుకుంటారు. మనం బేరం ఆడితే ఇంకా బాగా తగ్గుతుంది. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటిది అక్బర్ కోట అండి. అది 1575 ప్రాంతంలో అక్బర్ పరిపాలిస్తున్న కాలం సంబంధించిన కోట. 1583 అక్బర్ ఈ కోటను నిర్మించాడని చెప్తారు. ఈ కోట ఇప్పుడు ఆర్మీ హ్యాండ్ ఓవర్లో ఉంది. మనల్ని లోపలికి ప్రవేశం ఉంటుంది, కానీ అన్ని స్థలాలు లోపల ఉన్న అన్ని ప్రదేశాలు మనల్ని చూడనివ్వరు. కొన్ని ప్రదేశాలు ఆర్మీ హ్యాండ్ ఓవర్లో ఉండడం వలన వాటిని మనం చూడలేము. ఇక్కడ మనకు పంతులు గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు, ఇక్కడ కనిపిస్తుంది కదా. అక్కడ మనము ఏమైనా పిట్ట ప్రదానాలు చేయాలన్నా, ఏమైనా కార్యాలు నిర్వర్తించాలన్నా ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది యమునా నది అండి, దీని పక్కన బోట్లన్నీ ఆగి ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అంటే దాదాపు 800 మీటర్స్ అలా ఉంటుంది సంగమ ప్రదేశం. గంగా యమున కలిసేటువంటి సంగమ ప్రదేశం అనేది మనకు కనబడుతుంది. బోట్లో మనం మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ అప్పుడు మాత్రం అసలు ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారని అంటారు. బోట్ అనేది స్టార్ట్ అయింది, మనం ఇప్పుడు సంగమ ప్రదేశానికి వెళ్తున్నాము. ఈ చుట్టుముట్టు ఉన్న బోట్స్ కూడా అక్కడికే వెళ్తుంటాయి.
మన ఒక్క బోటే కాదు, దాదాపు ఒక 100 బోట్లు దాకా ఉంటాయి, అంతకు మించే ఉంటాయి అనుకుంటాను. ఇప్పుడు మనము యమునా నదిలో ప్రయాణిస్తున్నాము. సంగమ ప్రదేశానికి వెళ్ళాలంటే దాదాపు ఒక 800 మీటర్ల దాకా ఉంటుంది. మనం వెళ్ళి రావడానికి దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా పడుతుంది, అంతే సుమారుగా. ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓ బోటు ఇంకో బోటుకి తాకినప్పుడు కాస్త భయం వేస్తుంది, కాకపోతే ఏమీ అవ్వదు. అవి అన్నీ ఒకే ప్రదేశంలో వెళ్తూ ఉంటాయి కాబట్టి చాలా ఒకదానికొకటి తాకుతూ అలా ఉంటాయి. సంగమ ప్రదేశానికి వచ్చేసామండి. మీకు దూరంగా కనబడుతుంది, నేను మార్క్లో చూపిస్తున్నాను కదా, అక్కడ గంగానది వచ్చేసి యమునా నదిలో కలుస్తుంది. ఆ ఫ్లో అనేది కనబడుతుంది మనకు. నేను ఇంకా జూమ్ చేసి చూపిస్తాను, ఇప్పుడు చూడండి. ఆ ఫ్లో అనేది కనబడుతుంది, అది గంగానది. మనం ఇప్పుడు ఉన్నది యమునా నది అండి. ఇక్కడ మన బాటిల్స్తోని వాటర్ తీసుకోవచ్చు, గంగా జలాన్ని తీసుకొని వెళ్ళొచ్చు మనము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.